కే విశ్వనాథ్ గారు కన్నుమూసిన సంగతి అందరికీ తెలుసు. వారి యొక్క అంత్యక్రియలు కూడా ఈరోజు చాలా ఘనంగా జరిగాయి. సినిమా లోకం, ప్రేక్షక లోకం ఒక మహా దర్శకుని కోల్పోయింది. ఇది సినీ పరిశ్రమకి తీరని లోటు. ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన సినిమాల రూపంలో, ఆయన మాటల రూపంలో, ఆయన పాటల రూపంలో మన మధ్య ఉంటారు. ఈ ప్రేక్షకుడు లోకం మీద ఉన్నంత వరకు విశ్వనాథ్ గారిని స్మరిస్తూనే ఉంటారు. అటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప డైరెక్టరు, కళా తపస్వి స్వర్గీయ కే విశ్వనాథ్ గారు. కే విశ్వనాథ్ గారికి బాధాతప్త హృదయంతో మా ఐగ్లాన్స్ యూట్యూబ్ ఛానల్ ఘనంగా నివాళులర్పిస్తోంది. జననిని జన్మభూమిని స్మరించు నిత్య మనోయవ్వనుండు మన కాశీనాథుని విశ్వనాథుండు. జీవనజ్యోతిని వెలిగించే నిల ఆత్మగౌరవ మినుమడింప. చిన్నబ్బాయిగా శుభ సంకల్పంతో శుభలేఖలు పంచిపెట్టి శుభప్రదము గావించే చిత్రసీమనందు అన్నీ శుభోదయములే. సూత్రధారులకు ప్రేమబంధం, స్వయం కృషితో బాటు కలిసొచ్చిన అదృష్టం, నేరము శిక్ష లెరుగని ఆపద్బాధముండు అమ్మ మనసు నెరిగి శారద సీతామహాలక్ష్మి ఓ సీతలకు కథల భరిణితో ఉండమ్మా బొట్టు పెడతానంటూ జీవిత నౌకలో నిండు హృదయాలతో నిండు దంపతులు ప్రైవేటు మాస్టర్లై చిన్ననాటి స్నేహితుల నెల్ల చేరదీసి మాంగళ్యానికి మరో ముడిలా సిరివెన్నెలలో సిరిమువ్వలతో సప్తపదికి స్వరాభిషేకం చేసి అల్లుడు పట్టిన భరతంలా చెల్లెల కాపురం చక్కదిద్ది కాలం మారిందని సలిపెట్టుకోక కాలాంతకుల నడచి స్వాతికిరణమై స్వాతిముత్యమును శోధించి స్వర్ణ కమలాలతో స్వర్ణాభిషేకం చేసి శంకరాభరణంలో కళామ్మ తల్లికి శృతిలయలతో సప్తస్వరాలు నిత్యాభిషేకం చేసిన కళా తపస్వి మన విశ్వనాథుని కీర్తి విశ్వవ్యాప్తమై సప్తసాగర సంగమంతో అజరామరమై బహుమతుల మహాచంద్రమున తెలుగు వెలుగుల కళా దివ్యే దేదివ్య మానమై జ్వలించ వేవేల దాదాసాహెబ్ ఫాల్కేల సరిజోడు పద్మశ్రీ సహితమై రఘుపతి తిలకమై పూర్ణోదయమై కళావాహినిలో కళకళలాడ. నీకు మరణం లేదు, మీరు ఎప్పుడూ మా మధ్యనే ఉంటారు విశ్వనాథం గారు. మరొక్కసారి మీకు మా హృదయపూర్వక బాధాతప్త హృదయంతో ఘన నివాళులు అర్పిస్తున్నాము. ఇలా మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆయన మా అన్నయ్య గురించి, స్వయానా నా పెదనాన్న కొడుకు బాలసుబ్రహ్మణ్యం ఒక కజిన్ అయితే ఈయన నా కజిను. కుటుంబం ఎంతో మా ఇద్దరి మధ్య సినిమాల బంధం కంటే బాంధవ్యం మాకు ఇద్దరికి ఎక్కువ. ఇండస్ట్రీ అందరికంటే కూడా నేను చాలా దగ్గరవాడిని ఆయనకి. అందుకని ఒక చోట మేము మెడ్రాస్లో ఒకే స్థలం ఒక ఓనర్ దగ్గరే కొనుక్కుని ఇద్దరు ఇల్లు కొనుక్కుని పాతి సంవత్సరాలు పక్క పక్కనే ఉన్నాము. అంత అనుబంధం మాది. నా జీవితంలో నటుడుగాని ఎదగటానికి మైల్ స్టోన్ లాంటి సినిమాలు ఒక సిరిసిరి మూవ్ ఏంటి, సీతామహాలక్ష్మి ఏంటి, ఒక శంకరాభరణం ఏంటి, ఒక శుభోదయం ఏంటి, ఒక సీతకథ ఏంటి, అటువంటి సినిమాలన్నీ కూడా మేము ఎంతో గర్వకారణంగా మా కాంబినేషన్లో మేము ఇద్దరం చేసాం. వాళ్ళకి కూడా మరి నాలో ఉన్న ప్రతిభని ఒక పట్టం ఒక రాణించి ఒక మెరుగు పెట్టి నన్ను ఒక అద్భుతమైన నటుడుగా చూపించాడు ఆయన. అందువలన డైరెక్టర్గా కాకుండా ఆయన అద్భుతమైన మేము ఒక సన్నివేశం 1966 66లో వాడు గాయకుడిగా పరిచయం అయ్యాడు, ఈయన దర్శకుడిగా పరిచయం అయ్యాడు, నేను నటుడిగా పరిచయం అయ్యా. అంతకుముందు ఆయన సౌండ్ ఇంజనీర్గాను లేకపోతే కో డైరెక్టర్గా చేయొచ్చు. ఆత్మగౌరవంలో మీ ఇద్దరం ప్రేమానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మన పురస్కారాలను అంది సదనంది
అవన్నీ కూడా ఆయన ఆత్మగౌరవం తీసుకుంటే నేను రంగుల రత్నాన్ని తీసుకున్నాను ఒకే స్టేజ్ మీద రవీంద్ర భారతిలో. సో ఎన్నో మెమరబుల్ స్వీట్ మెమరీస్ మా ఇద్దరి మధ్య ఉన్నాయి. అందువలన ఇవాళ ఆయన మొత్తం పరిశ్రమకి లోటు ఆయన చెప్పాల్సిన పట్టుకోలేదు. కానీ ముఖ్యంగా మా కుటుంబాలన్నిటికీ చాలా తీరని లోటు కుటుంబాలకి, ముఖ్యంగా మా అన్నయ్య పిల్లలకు, మా మోదరికి, అందరికి కూడా మనశ్శాంతి కలగాలి. ఆయన ఆత్మకి చెప్పబడి సానుభూతి చేయాలి. ఆయన అక్కడ ఉన్నా కూడా ఆత్మశాంతి ఉంచాలి. అనంతరం నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎంతో ప్రఖ్యాతి గాంచిన ఆయన దర్శకుడు అయిన ఆయన దర్శకత్వంలో నేను నటుడుగా చేసిన నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆత్మని థ్యాంక్ యూ. తెలుగు సినిమా పతాకాన్ని ఖండాంతరాలు ఎగరేసిన మహానుభావుడు ఇవాళ వెళ్ళిపోయారంటే అది పెద్ద లోటే. కాకపోతే ఒక వ్యక్తి జీవితంలో సాధించాల్సినవన్నీ సాధించి ఒక పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించిన కళా తపస్సు. నేను ఆయన డైరెక్షన్లో యాక్ట్ చేయకపోయినా ఆయనతో కలిసి నటించాను చాలా సినిమాలు. మా తరచూ మహర్షి జనార్దన్ మహర్షితో వస్తుండేవాడిని. ఆయన బయటికి అనిపించినంత సీరియస్గా ఉంటాడు, చాలా సరదా మనిషి ఆయన. అలాంటి ఒక తెలుగు సినిమా ఉన్నంతకాలం ఆయన చిరంజీవి. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. కళా తపస్వి విశ్వనాథ్ గారు గురించి మాట్లాడడం అనేది ఈ సమయంలో ఎవరి వల్ల కాదు, ఆయన వ్యక్తిగతంగా నాకు తండ్రి తర్వాత నటనలో నాకు ఓనామాలు దిద్దించి ఒక గురువుగా సిరసిరుమొమ్మ గురు దగ్గర నుంచి అలాగే సాగర సంగమం వరకు ఆయన నన్ను నటనలో నడకలు నేర్పించారు. ఎన్నో చిత్రాలు ఆయనవి, ఆణిముచ్చాలంటి చిత్రాలు, స్వాతిముచ్చం కానీ, స్వాతి కిరణం కానీ, సిరసిరుమొమ్మ కానీ, సాగర సంగమం కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చిత్రాలు అంటే మన తెలుగు జాతికి గర్వించేటటువంటి ఆణిముచ్చాలంటి చిత్రాలు ఆయన నిర్మించారు. అలాగే ఈరోజు నాకు వ్యక్తిగతంగా గొప్ప పరిస్థితి ఎలా ఉందంటే నేనేమి చెప్పలేని పరిస్థితిగా ఉంది. కానీ కళాత్మకంగా కళాత్మకమైనటువంటి ఆణిముచ్చాలంటి చిత్రాలు ఆయన నిర్మించడం అనేది సినీ జగత్తులోనే ప్రపంచానికే తెలుగు వారంతా గర్వించేటటువంటి అద్భుతమైనటువంటి చిత్రాలు ఆయన దర్శకత్వం చేశారు. ఈరోజు ఆయన కళా తపస్విగా ప్రజల మన్ననలు పొందుతూ, భౌతికంగా ఆయన ఇక్కడ మనతో లేకపోయినా ఆయన ఎప్పుడు మనల్ని ఆశీర్వదిస్తారని నేను మనస్ఫూర్తిగా, ఆత్మకు శాంతి కలిగించాలని, ఈ కుటుంబానికి ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితిని ధైర్యం ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జాతస్య మరణం, పుట్టిన ప్రతివాడు చచ్చిపోక మానడు కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి మరణాన్ని పొందిన విశ్వనాథ్ గారు కళ బతుకున్నంతకాలం, కళాకారులు బతుకున్నంతకాలం విశ్వనాథ్ గారు మనతోనే ఉంటారు, మనతోనే బతుకుంటారు. ఆయన గురించి చెప్పాలంటే ఎన్నో విషయాలు ఎంతోమంది ప్రముఖులు చెప్పుకుంటారు, కానీ నేను ఆయనతో కలిసి ఆయన దర్శకత్వంలో 2 సినిమాలు యాక్ట్ చేశాను. నేనంటే వల్లమాలిని అభిమానం చూపించేవారు. బహుశా నేను అనుకోవటం 1 నెల రోజుల క్రితమో 15 రోజుల క్రితమో ఒకసారి వచ్చి, బ్రహ్మం నువ్వు తేడుతుండవయ్యా బ్రహ్మానందం అని చెప్పి నన్ను పిలిచినప్పుడు ఆయన సతీమణి రాజశ్రీ గారు, కోడలు గారు, మనవళ్ళు, ఐ మీన్ మనవరాళ్ళు అందరం కలిసి కూర్చుని
నవ్వుకుంటూ కాసేపు హాయిగా ఆనందంగా గడిపేవాడు. అటువంటి మహనీయుడు ఇవాళ మన మధ్య లేరు అంటే ఇప్పుడే ఆవిడ అంటున్నారు, నానా నువ్వు వచ్చావు, అదే నువ్వు ఆయన ఉన్నప్పుడు వచ్చినట్టయితే అందరం కలిసి నవ్వుకునేవాళ్ళం అని మంచం మీద పడుకున్న ఆమె చెప్తున్నప్పుడు ఎలా ఉంటుందో మీరు ఊహించగలరు. అంతటి మధుర క్షణాలు ఆయనతో నాకు తెలుసు. అంతటి మహానుభావుడు లేడు అనటం చాలా బాధాకరమైన విషయం. అంతే, భారత చలనచిత్ర చరిత్రలో విరభూసిన స్వర్ణ కమలం ఆయన. మామూలు కమలాలకైతే వాసన అంతకాలానికి తగ్గిపోతుందేమో, కానీ అది సువర్ణ కమలం కాబట్టి శాశ్వతంగా ఉంటుంది. మనస్ఫూర్తి వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. నాకు సినిమాలంటే తెలియని సమయంలో నాకు విశ్వనాథ్ గారు అంటే నాకు ప్రత్యేకించి గుర్తు. నాకు సినిమా పేరు కూడా తెలియదు, శంకరాభరణం అనే సినిమా అనే వచ్చిందని కూడా తెలియదు నాకు ఆ రోజుల్లో. కాకపోతే నాకు పాశ్చాత్య సంగీతం మీద ఉన్న ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది. ఆ టైంలో మన సంస్కృతి, మన కర్ణాటక సంగీతం వీటిలో ఇంత గొప్పగా ఉంటుంది, ఇంత రసభరితంగా ఉంటుంది అనేది నాకు తెలియజేసింది ఆ పాటలు వింటాం. నాకు తెలియలేదు, ఎప్పుడు యాక్షన్ ఫిల్మ్స్ ఇష్టపడే నేను శంకరాభరణం చాలా స్కూల్ ఉన్నప్పుడు చూస్తే నాకు అది దానికి హత్తుకుపోయింది ఆ సినిమా. నాకు సో ఆయన సినిమా తీసిన విధానం, ఆయన కథ చెప్పే విధానం, వయసులకు తేడా లేకుండా అందరికీ గ్రేట్ రీచ్ అవుట్ ఉంటుంది. దానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది. తెలుగు మట్టి వాసన కనిపిస్తూ ఉంటుంది సినిమాల్లో. మొత్తం విశ్వవ్యాప్తం చేశాడు. అంతెందుకు మొన్నటికి మొన్న శంకరాభరణం ఇంకా గుర్తుంది అనడానికి సత్సాయి నిగమంలో శంకరాభరణం గురించి చాగంటి గారు 3 రోజులు దాని గురించి ప్రవచనంలాగా చెప్పారు. అంటే ఒక రామాయణ భాగవత భారతాల గురించి ప్రవచనం చెప్పినట్టుగా 3 రోజులు ఆ సినిమా గురించి చెప్పారంటే ఆ సినిమా ఎంత గొప్పది, ఎంత విశ్వవ్యాప్తమైన సినిమా. తెలుగు సినిమా లేదనిపిస్తుంది. చాలా సందర్భాలు చెప్పాను, ఆయన నేను డైట్ చేసి ఏమి తినకుండా షూటింగ్ చేస్తుంటే అది సబబు కాదు అంటూ ఆయన చేతితోటి అన్నం కలిపి నాకు అన్నం పెట్టేటువంటి సందర్భం తలుచుకుంటుంటే నిజంగా చాలా బాధగా అనిపిస్తుంటుంది. అది సినిమా పరిశ్రమలో చాలా తక్కువగా చూస్తున్నాం, బహుశా చూడమేమో. ఒక గొప్ప దర్శకుడికి ఒక నటుడు పట్ల అంత ప్రేమ వాత్సల్యం ఉంటాం మనం చూడం. అందుకని ఆయన పట్ల నాకు ఆ తండ్రి భావం నాకు అలా ఉండిపోయింది. ఆ భావంతో ఇంద్ర షూటింగ్ వారణాసిలో జరుగుతున్నప్పుడు అమ్మని అంటే జయలక్ష్మి గారిని విశ్వనాథ్ గారిని అక్కడికి పిలిస్తే బాగుండు అని అనిపించి అనుకున్న తడవుగానే వారికి ఫోన్ చేయగానే రమ్మంటా వింటాయా అన్నారు. రండి గురుగారు, మీరు డెఫినెట్గా బాగుండి, అమ్మను కూడా తీసుకురండి. అంటే ఇది చిరంజీవి పిలుపు అనుకోవట్లేదయ్యా, శివశంకర వరప్రసాద్ పిలుపు అనుకుంటున్నాను, ఆ శివుడే పిలిచాడు అనుకుంటున్నాను బయలుదేరతానని చెప్పేసి ఆయన నేను చేసిన ఏర్పాట్లకి ఆయన వచ్చేసి 2 డేస్ అక్కడ నాతో పాటు వారణాసిలో ఉండి ఆతిథ్యం పొంది. అది ఇలాంటివన్నీ కూడా మేము అనుకుంటే అది జరగదయ్యా, శివేచ్ఛ ఆ శివుడు పిలుస్తాను జరుగుతుంది. అది నీ ద్వారా నాకు సంక్రమించడం నాకు జరగడం అనేది నాకు గొప్ప అదృష్టం అని ఆయన అంటుంటే అదే ప్రేమ వాత్సల్యం నిన్న మొన్నటిదాకా ఆయన కనబరుస్తుంటే నిజంగా ఒక తండ్రిని పోగొట్టుకున్నంత బాధ భారంగా ఉంది. అది దైవ సంకల్పమో లేకపోతే యాదృచ్ఛికమో తెలియదు. సరిగ్గా ఫిబ్రవరి 43 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 2వ తారీఖు శంకరాభరణం రిలీజ్ అయిన రోజున, అది సరిగ్గా అదే రోజున అదే ఫిబ్రవరి 2న నిన్న ఆ శివుడి మెడలో ఆభరణలాగా, ఆ శంకరుడి మెడలో ఆభరణలాగా ఆయన శివక్యం అయిపోవటం అన్నది ఇది గొప్పగా. ఆ శివుడు తన బిడ్డని తనలోకి ఇముడ్చుకున్నాడు, తనలోకి తీసుకున్నాడు అనే సంతృప్తులు అందరూ ఉండటం అన్నది అది నిజంగా ఒక పక్కన ఎంతో సంతృప్తి కలిగిస్తుంది.
ఆయన ఆత్మ శాంతి చేకూరాలని ఆ కుటుంబ సభ్యులకు అండకాలుగా తట్టుకునే